ఏంటో అని అసలు ఈ మధ్య ఫ్రీఫైర్ బ్యాన్ బ్యాన్ అన్నప్పటి నుంచి అసలు నా నెట్వర్క్ కూడా అసలు ఏమైందో ఏం అర్థం కావట్లే. వైఫై డేటా అన్ని ట్రై చేస్తున్నా బట్ ఓకే హాయ్ నా అసలు త్రీ డేస్ నుంచి చూస్తున్నాను నాకు వచ్చేసరికి గేమ్ అయితే ఓపెన్ అంటే దాన్ని నేను ర్యాంక్ పుష్ చేద్దాం లేకపోతే మన వాళ్ళకి వీడియో కంటెంట్ అయితే అందిద్దాం అనుకున్నా ప్రతిసారి ఏంటంటే నాకైతే గేమ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఏంట్రా అని చూస్తే మన ఎయిర్టెల్ సిమ్స్ అసలు ఎయిర్టెల్ సిమ్ కాదు ఏ వేరే ఏ నెట్వర్క్స్ కూడా నాకైతే గేమ్ అయితే ఓపెన్ అవుతుంది. అప్పుడు నేను ఫ్రెండ్ అయితే అడిగాను అనమాట, ఫ్రెండ్ చెప్పాడు సో ఏంటంటే జియో సిమ్ తీసుకోమని. సో నేను వెంటనే జియో షాప్కి అయితే వెళ్ళాను. సో వెంటనే జియో సిమ్ అయితే పర్చేస్ చేశాను. యాక్చువల్లీ ఇక్కడ మాకు జియో సిగ్నల్స్ అయితే రాదు బట్ నేను గేమ్ కోసం అని చెప్పేసి జియో తీసుకున్నాను. యాక్చువల్లీ నేను వైఫై కూడా యూజ్ చేశాను బట్ వైఫై తోడు పనవలేదన్న. సో మీరు ఎంతమందికి ఇలా జరిగింది కింద కామెంట్స్ అండ్ చాలా మంది వచ్చేసరికి చాలా మంది టెన్షన్ అయిపోయారు. నేను కూడా అలా టెన్షన్ అయిపోయాను ఎందుకంటే నేను 2 మంత్స్ నుంచి ర్యాంక్ పుష్ చేస్తానన్నా అండ్ ఇంకొక 1 వీక్ లో మనకి ర్యాంక్ సీజన్ ఎండ్ అయిపోతుంది. సో ఆ బ్యానర్ తీసుకుందామని వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. 1000 కళ్ళతో అయితే ఎదురు చూస్తున్నాను బట్ అలాంటి నా కళ్ళ ఎదురు చూపులను అయితే ఫ్రీ ఫైర్ అయితే సో నిప్పు జల్లేసి అయితే సో నిప్పు మీద నీళ్లు జరిపి ఆర్పేసినట్టు ఆర్పేసాడు అనమాట. సో నాకు ఒక్కసారికి ఏం చేయాలి అర్థం కాలేదు. నేను కూడా మీకులాగే సో అసలు యాక్చువల్లీ సో గేమ్ ఓపెన్ అవ్వలేదు నాకు బాధ. దాంతోపాటు అది ఇంకొక 1 వీక్ ఉంటే మనకు ఒక బ్యానర్ వస్తుంది అండ్ ఇలా నాకైతే నిజంగా చెప్తున్నా బీపీ అయితే వచ్చేసింది. సో దాంతో నేను వచ్చేసరికి ఒక 3 డేస్ పాటు అయితే సో కొద్దిగా వీడియోస్ అయితే చేయలేకపోయాను అనమాట. అండ్ ఈ వీడియోకి వచ్చేసరికి లైక్ స్టార్ట్ అయితే ఇస్తున్నాను. సో 20 లైక్స్ అనమాట చూసాం. ప్రతి ఒక్కరు అయితే లైక్ అయితే కొట్టేసానన్నా. సో అండ్ ఇంకెవరైనా లైక్ చేయడం చూసిన మాత్రం ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ కొత్తగా చూసిన ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఓకే ఓకే ఇప్పటివరకు అయితే అంతా బాగానే ఉంది, సిమ్ కొనడానికి బాగానే ఉంది అండ్ ఈ 2 డేస్ బ్యాక్ వరకు సో నా ర్యాంక్ అయితే పుష్ చేయలేదు. నా ఒక్కసారికి నేను మాస్టర్లోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ కూడా వచ్చేసింది అనమాట. లైక్ నేను 5000 మెంబర్స్ వరకు గ్రాండ్ మాస్టర్ ఉంటుంది కదా, లిటరల్ నాకు వచ్చేసరికి 4946 వరకు అయితే వెళ్ళిపోయాను. సో ఏంటంటే మనం 2 డేస్ గేమ్ ఆడలేదన్న, 2 డేస్ గేమ్ ఆడకపోతే ఏమైతే తెలుసుగా. సో ఒక్కసారికి మనకి ర్యాంక్ అంతా డౌన్ అయిపోద్ది అనమాట. సో మనది సో యాక్చువల్గా నేను 3900 అలా ఉండే. సో ఎందుకంటే సో మనం ర్యాంక్ పుష్ అంటే నైట్ అండ్ డే అండ్ నైట్ పుష్ చేయాలి, దట్టు మనం కంటెంట్ అయితే క్రియేట్ చేయాలి. అట్లీస్ట్ ఇప్పుడు మనం కంటెంట్ క్రియేట్ చేయాలన్నా లేకపోతే ర్యాంక్ పుష్ చేయాలన్నా మన గేమ్ ఓపెన్ అవ్వాలి. అసలు నా గేమే ఓపెన్ అవ్వలేదు స్వామి, అసలు ఏం చేయాలి అర్థం కాలేదు ఇంకా. సో ఇంకేం చేయాలి తెలియక చెప్పాను కదా, జియో సిమ్ అయితే పర్చేస్ చేసేసాం. సో మొత్తానికి అయితే మనకైతే మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం 3 కిల్స్ అయితే తీసేసుకున్నాం. ఓకే చలో సో ఇక మొత్తానికి అయితే మనమైతే అరే మన వాళ్ళు ఇక్కడ ఏదేదో పెద్ద పెద్ద ఫైట్స్ అయితే తీసుకుంటున్నట్టున్నారు. ఓకే చలో మనకైతే ఇప్పుడైతే మెడికిట్స్ అయితే తీసేసుకున్నాం అండ్ ఓకే బాగానే ఉందనుకుంటున్నా. సో ఏంటి మనం కొత్త సిమ్ కొన్నాం బాగానే ఉంది అనుకో చెప్పాను కదా, ఏంటంటే మాకు ఇంటి దగ్గర వచ్చేసరికి జియో సిగ్నల్స్ అయితే ఉండవు అనమాట. ఇదేదో అలా వస్తుంది. సో ఒక్కోసారి ఎలా వస్తుందంటే జియో సిగ్నల్ మైక్ ఆఫ్ చేస్తాం కదా, మైక్ ఆఫ్ చేస్తేనేమో 18-17 ఇలా వస్తుంది. మైక్ ఆన్ చేస్తే లైక్ ఇప్పుడు ఎలా ఉంది అలా ఉంటే 999 వచ్చేస్తుంది అనమాట. లైక్ ఇప్పుడు మీకు మొత్తం ఎల్లో కొద్ది మీకు అయితే అర్థమవుతుంది అనమాట. ఓకే చలో అన్న మనకి ఇక్కడ లెఫ్ట్ అయితే ఒక ఎనిమిది అయితే కనిపించడం, పైన నుంచి జంప్ చేసి అవతల నుంచి వచ్చేటప్పుడు ఓకే ఓకే మన అరే ఇదిగో చెట్టు దగ్గర ఒక ఎనిమిది అయితే ఉన్నాడు. అరే యువతల నుంచి అవతలకి వెళ్ళే లోపల మనకి ఎవడో ఒకటి తగులుతున్నాడు. ఓకే 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 ఇక్కడ పవన్ మమ్మ అయితే ఒక కిల్ అయితే తీసేసుకున్నాడు అండ్ ఇక్కడ ఒకటి దాక్కున్నాడే చిట్ట వెనక మన ఒకటి ఉండాలి. ఏ పాల్ అరే నన్ను ఎవడో కొడతాడు మామ, మీరు కొట్టండి రా, ఏం చేస్తున్నారు మీరు అక్కడే ఉన్నారు. ఓకే ఓకే తమ్ముడు అయితే ఇందాక ఇక్కడ ఒకటి ఉండాలి. ఏడీడు రే తమ్ముడు ఎక్కడికి వెళ్ళి ఆహా ఇటువైపు వెళ్ళినట్టు ఉన్నాడు పిల్లడు. అచ్చా ఓకే 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 అరే ఎక్కడికి వెళ్ళిపోయారు ఇంతలో. ఒరే రే 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 నీ వాళ్ళ అరే మావా నీదిగో రేటెల్ సిమ్ అయింది పాపమన్న. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటి ఈ మధ్య ఇంకోటి చూశాను 2 డేస్ నుంచి అనుకుంటా, మాట్లాడితే ఫ్రీఫైర్ క్యూ అంటుంది. అసలు ఏంటో నాకు అర్థం కావట్లేదు ఫ్రీఫైర్ క్యూ ఏంటో అదేంటని. సో నా మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. యాక్చువల్గా ఫ్రీఫైర్ క్యూ ఏంటంటే అంటే గేమ్ అనేది కొంతమందికి ఓపెన్ అవుతుందని వచ్చిందనమాట. సో అరే మనోడైతే నాక్ అయితే అయిపోయాడు. గేమ్ అనేది కొంతమందికి ఓపెన్ అవుతుంది, మిగతా వాళ్ళకి ఓపెన్ అవ్వాలంటే క్యూలో నుంచోవాలంట. అంటే ఇప్పుడు మనం గేమ్ ఆడాలంటే సో అంటే డైలీ కొంతమందికి ఓపెన్ అయ్యేదేమో నేను అసలు టెన్షన్ పడిపోయాను అనమాట. మెసేజ్ చూడగానే అరే మన గేమ్ ఓపెన్ అవుతుంది, అరే యార్ ఓ పక్కన అదొకటి ఓ పక్కన ర్యాంక్ పుష్ ఒకటి పిచ్చెక్కిపోయింది అనమాట. సో ఇక ఏం చేయాలి అర్థం కాక సో ఒక 1-2 డేస్ నాకు నేను సర్ది చెప్పుకొని సో పర్లేదు మళ్ళీ మనకి గేమ్ అయితే బ్యాక్ వస్తుంది అనుకున్నా. బట్ నాకు ఇంకోటి తెలిసింది ఏంటంటే ఫ్రీఫైర్ మ్యాక్స్ అయితే ఓపెన్ అవుతుందని. సో అందుకే నేను వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ ఫ్రీఫైర్ మ్యాక్స్ అయితే ఓపెన్ చేశాను అండ్ ఓకే ఇక్కడ ఒక మనకి ఎనిమిది అయితే అరే కొట్టేసాడు పారిపో మాకు మామ ఇప్పుడే మామ ఫ్రీఫైర్ అయితే మళ్ళీ నేను ఇప్పుడు జియో సిమ్తో వచ్చాను మామ, ఎక్కడ ఏది ల్యాగ్ అవుతుందో కూడా అర్థం కావట్లేదు నాకైతే. దాదాపు గ్రూవాలు వేస్తే గ్రూవాలు ల్యాగ్ అవుతుంది, క్రోనా వేస్తే క్రోనా ల్యాగ్ అవుతుంది. అచ్చా వీడికి ఇప్పుడు మనం సడన్ సర్ప్రైజ్ ఉందాం క్రోనా అయితే ఎలా కొట్టాలి చూపిస్తానండి. దాబరకి జీబ్రా అనమాట ఓపి. అరే చూసారు ల్యాగ్ అయ్యాడు ఇది, నీకు అక్కడ పింగ్ చూడండి అన్న, పింగ్ 1870 వస్తుంది కానీ ఆ ల్యాగ్ చూడండి ఎలా ఉందో. ఏం చేయలేము ఇలాంటిది. అరే యార్ ఎందుకు మామ ఎప్పుడు నాకే ఇలా జరుగుతుంది అంటే మీలో ఎవరికైనా జరుగుతుంది ఇలాగా, లైక్ ఇప్పుడు ఎలా అంటే జియో సిమ్ యూస్ చేస్తాను కానీ మీకు ల్యాగ్ అవుతుందా, లేకపోతే మీలో ఎంతమంది ఎయిర్టెల్ యూస్ చేస్తే మీకు గేమ్ ఓపెన్ అవుతుందా కింద కామెంట్ చేయండి. అండ్ మ్యాక్స్ నాకు తెలిసి గేమ్ వచ్చేసరికి మనకి ప్లేస్టోర్ గూగుల్ స్టోర్ ఐ మీన్ గూగుల్ యాప్లో వచ్చేసరికి మనకి మార్చ్ 9 లోపల అయితే మనకైతే వస్తుంది, లేదా మార్చ్ 10 లోపల మ్యాక్సిమం. సో కానీ మార్చ్ 1 or 2 week లోపల అయితే మనకైతే ఈ ఫ్రీ ఫైర్ యాప్ అయితే అన్ని స్టోర్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్లేస్టోర్లో వస్తుంది, దాని తర్వాత యాప్ స్టోర్లో అయితే వస్తుంది అనమాట. సడన్గా పోయేసరికి రాత్రి అందరూ
తడిగుడ్డ వేసుకున్నట్టు అయిపోయింది నెత్తి మీద. ఓకే ఓకే, చాలా మనకి మొత్తానికి అయితే 4 kills అయితే వచ్చేసినాయన్న. అండ్ చూసిన ప్రతి ఒక్కరు అయితే లైక్ అయితే కొట్టేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నా. సో చూస్తున్నాను డైలీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అనమాట మన ఛానల్కి. సో మన ఛానల్ అయితే మళ్ళీ డల్ అయిపోయింది, మీరే పైకి అయితే లేపాలి ఛానల్ని. సో ఓకేనా. సో హనుమాన్ వచ్చేసరికి మనకి ఏ విధంగా కొండలు లేపుతారో అలాగే మీరు కూడా అయితే ఛానల్ అయితే పైకి లేపాలన్నా, లేపాలంటే ఏం లేదు, జస్ట్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అని. మనం ఈ నెక్స్ట్ సీజన్ గ్రాండ్ మాస్టర్ పుష్ చేద్దాం అనుకున్నా, మీరేమంటారన్నా గ్రాండ్ మాస్టర్ పుష్ చేయాలా లేకపోతే వదిలేయాలా? అరే ఇలాంటి పింగ్ వచ్చినప్పుడు ఎలా చేయమంటారు చెప్పండి? నాకైతే చేయబుద్ది కావట్లా. అరే నేను పద్ధతిగా అన్నా ఇంకేంటన్నా, మహా అయితే 3 days అయితే మనకి బ్యాన్. అసలు మీకు చెప్పండి అన్న, ఇప్పుడు గ్రాండ్ మాస్టర్ 1 day 2 days పుష్ చేస్తే అది వేరే విషయం, అప్పుడు మనకు బ్యానర్ రాదు కదా. సో బ్యానర్ అనేది ఎప్పుడు వస్తుంది? గ్రాండ్ మాస్టర్ అవతారు బ్యానరు. సో మనకి ఎప్పుడైతే 2 months కంటిన్యూస్గా పుష్ చేయాలి అంటే కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ తెచ్చుకోవాలన్నమాట. సో నాకైతే లిటరలీ చెప్తున్నా. సో ఒక్కోసారి నేను వచ్చేసరికి నాకు ఎక్కువ మైనస్ పడుతుంది కదా, లైక్ ఎప్పుడంటే ఎప్పుడన్నా సరే ఒక 70 ఎప్పుడైనా మన గోపి బ్రోతో సో ర్యాంక్ పుష్ చేసినప్పుడు అలా మైనస్ పడినప్పుడు. సో పుష్ చేసుకోవాలనుకున్నప్పుడు నేనేం చేస్తానంటే నైట్ 12 పడుకోను అనమాట, మార్నింగ్ 4:35 వరకు అయితే పడుకుంటాను. సో ఓకే ఓకే, వీడికైతే హెడ్ షాట్ అయితే పడింది. చూద్దాం మరి హెడ్ షాటా, అరే హెడ్ షాట్ పడిందా లేదా బాడీ షాట్ పడిందామా? చచ్చా బాడీ షాట్ అయితే పడింది. పిల్లడు బాగానే ఆడాడన్నా వెనక నుంచి. సో అలా ఉండేదన్నమాట ఏంటంటే మనం, సో నైట్ డే అండ్ నైట్ అయితే సో టెస్ట్ మ్యాచ్లో ఆడేవాళ్ళం. సో ఓకే, సో మొత్తానికి ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా పింగ్ ఎంత ఉంది గమనించండి అన్న, ఒకసారి 18 ఉంది. సో సడన్గా ఏమైతుందో తెలీదు, 120 ఫస్ట్ జోన్ అయిపోయింది. సో అంటే ఎప్పుడైతే జోన్స్ అయితే అవుతూ ఉంటాయో, లైక్ లాస్ట్ జోన్ వచ్చింది అనుకోండి, మైక్ ఆపలేదు అనుకో, హై పింగ్ అలా వచ్చేస్తుంది అనమాట. సో నాకైతే బో టెన్షన్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి అన్న, సో మొత్తానికి అయితే చూడండి పింగ్ చూడండి, 577 999 అంట. అరే మా వాటే తీసి, నేను అప్పటికి వైఫై ఆపేసాను. వైఫై ఆపేసి నాకు అంటే నాకు అర్థం కావట్లా, మొబైల్ డేటాతో ఉంటే పింగ్ వస్తుంది, వైఫైతో ఉంటే పింగ్ వస్తుందని. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడైతే వైఫైతో అయితే వచ్చాను. అరే ఒక్కసారి పింగ్ రావట్లేమా? సరే అని ఇప్పుడు 2 ఆన్ చేసా, వస్తుందా? ఆఫ్లైన్ అంట, మా వాళ్ళు అయితే ఆఫ్లైన్ అనుకుంటున్నాడు, బట్ నేను ఆఫ్లైన్ కాదు. సో నేను మాట్లాడుతున్నా కానీ వినిపిస్తుందా లేదా మన వాళ్ళకి? ఓకే ఓకే చలో అన్న. సో మొత్తానికి అయితే 999 వచ్చింది. సో ఇక చేసేది ఏమి లేదు, వెంటనే రీసెంట్ నుంచి అయితే తీసేద్దాం. అండ్ ఇప్పుడైతే మనం అయితే ఓపెన్ అయితే చేసేద్దాం, మళ్ళీ రీఓపెన్ అయితే చేద్దాం. సో ఇప్పుడు వస్తుందా రాదా? గరీనా ఫ్రీ ఫైర్ మామ ప్లీజ్ 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 రా మామ, అసలే ర్యాంక్ పుష్లో అయితే ఉన్నాను మామ, ప్లీజ్ 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 ప్లీజ్. అరే మామ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే రీకనెక్ట్ అయితే అవుతుంది, ఓకే పర్లేదు, రీకనెక్ట్ అయితే పర్లేదు మామ. సో ప్లీజ్ మామ ఈ ఒక్కరోజు పుష్ చేయాలరా, గట్టికి పుష్ చేయాలరా. అరే ఇప్పటికే 4900లో ఉన్నాను అమ్మ, వచ్చేసానన్న అమ్మా. అరే ఒక్క నిమిషం అన్న, నాకైతే దడ పుట్టింది అనమాట, ఏమి కొట్టేస్తాడు ఎవడు కొట్టేస్తాడని. సో మొత్తానికి అయితే మనం అయితే సేఫ్గా ఉన్నాం బికాస్ ఆఫ్ మన అంబానీ మామ. అంబానీ మామ థ్యాంక్ యూ మామ, నీ సిమ్ వల్ల నాకు ఈరోజు నా ర్యాంక్ పుష్ కాపాడం మామ. నీకు ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ తక్కువే, థ్యాంక్ యూ సో మచ్. నా నీ వల్ల నాకు బ్యానర్ అయితే రాబోతుంది. ఓకే చూద్దామన్నా. సో మరి బ్యానర్ వచ్చినప్పుడు ఒకసారి చూద్దాం, ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం అనమాట. సో యాక్చువల్లీ నేను ర్యాంక్ పుష్ చేస్తాను, బట్ ఏంటంటే ఫస్ట్ డే మాత్రం ఓన్లీ 24 hours ర్యాంక్ పుష్ అయితే చేసేవాడిని. బట్ అది ఓన్లీ గ్రాండ్ మాస్టర్ మనకి ఒక ఏదైతే మనకి ఒక ఇది కనిపిస్తుంది కదా. సో మన ఐడిని ఇన్స్పెక్ట్ చేసినప్పుడు మనకి హీరోయిక్ బదులు అక్కడ గ్రాండ్ మాస్టర్ కనిపిస్తుంది కదా. సో దానికోసం అది కూడా మనం వీడియో కోసం చేసేవాళ్ళం. బట్ ఈసారి వచ్చేసరికి ఏంటంటే ఒకసారి అసలు ఎలా ఉంటుంది, అసలు గ్రాండ్ మాస్టర్ పుష్ చేసినప్పుడు ఒకవేళ గ్రాండ్ మాస్టర్ ప్లేయర్ అనేవాడు ఎలా సఫర్ అవుతాడు, అసలు ఏం చేయాలంటే లైక్ నిద్రలేని ఎన్నో రాత్రులు అయితే గడపాలన్నమాట. సో ఓకే ప్లస్ అయినంత వరకు అయితే బాగానే ఉంటుంది, కానీ మైనస్ అనేది ఎప్పుడైతే పడుతుందో అప్పుడైతే దోళ తీరిపోద్దన్న. నాకైతే దోళ తీరిపోయిందనమాట, లిటరలీ చెప్తున్నా ఈ 2 months అయితే నాకు నిజంగానే దోళ అయితే బాగా తీరిపోయిందనమాట గ్రాండ్ మాస్టర్ ర్యాంక్ పుష్ చేసినప్పుడు. సో అన్న మీరు ఎంతమంది గ్రాండ్ మాస్టర్ ర్యాంక్ పుష్ చేస్తారు కింద కామెంట్ చేయండి. అండ్ కుదిరితే నెక్స్ట్ సీజన్ మనం అందరం అయితే కలిసి అయితే పుష్ చేద్దాం. సో ఎవరెవరైతే గ్రాండ్ మాస్టర్ ర్యాంక్ పుష్ చేయాలనుకున్నారు, అండ్ ఇక్కడ కొండ మీద అయితే కోతులు అయితే రెడీగా ఉన్నాయన్నమాట. ఓకే ఓకే ఓకే, ఈ కోతులు పడగొట్టాలంటే మనం కొద్దిగా ప్లాన్ అయితే వెళ్ళాలి. సో అది కూడా ఎలాగంటే, సో వెనకాలైతే మన ఫ్రెండ్ అయితే వేసుకొని అయితే వచ్చేస్తాను మన వంశీమామ. ఓకే చాలా, ఇక్కడైతే నేనైతే ఇలా అయితే వెళ్ళిపోదాం. ఓకే ఇంకా ఉన్న లైక్ చేయడం చూసి మాత్రం ఫాస్ట్గా లైక్ అయితే కొట్టేస్తున్నాను. సో ప్రతిసారి చెప్తున్నాను కానీ ఎవరు లైక్ చేయట్లేదు, ప్రతి ఒక్కరు లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అరే అరే మిస్ అయ్యాడు ఈసారి నువ్వు, అరే నువ్వు అయిపోయారు ఇడు అరే పానకంలో పొడక, అరే పైకిలే అరే మామ ఆగు మామ ఇడికి అరే యారు వాడికి హెడ్ ఇచ్చా, అరే మనోడు కొట్టేశాడు. ఓకే ఓకే వీడికైతే ఇచ్చేద్దాం. అరే నా కిల్లలు దబ్బడానికి వచ్చావు వంశీ బ్రో నువ్వు. ఓకే వీడికైతే హెడ్ అయితే ఇచ్చేద్దాం చాలో మొత్తానికైతే. అండ్ ఏకైతే బాగానే పడుతున్నాను ఈ మధ్య. సో మొత్తానికైతే వీళ్ళు మరి దారుణం అన్నాడు, ఆడి కింద పడుకొని ఏందో మరి నాగిని డ్యాన్స్ వేస్తున్నాడో, లేకపోతే ఆడికి కూడా పాపం నాలాంటి ఎయిర్టెల్ సిమ్ కానీ ఐ మీన్ ఇలా ఇబ్బంది అయ్యి ఉంటుంది 999 ప్లస్. సో వాడు కూడా నాలాగే ప్రతిసారి ఆఫ్లైన్ వెళ్ళి వచ్చి ఉంటాడు. సారీ తమ్ముడు నేను కొట్టినందుకు, ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ అన్న. నెక్స్ట్ సీజన్ మీరు ఎంతమంది గ్రాండ్ మాస్టర్ పుష్ చేద్దాం అనుకున్నారు అండ్ నాకు తెలిసి, సో రేపటి ఎప్పుడైతే 18th 2 or 4 PM నుంచి అయితే మనకి ర్యాంక్ అయితే అప్డేట్ అయితే అవుతుంది అన్నారు, మరి చూద్దాం మరి. సో ఈ లోపల మనకి వచ్చేసరికి నేను ఒక 4000 వరకు అన్న నా ర్యాంక్ అయితే పుష్ చేసుకోవాలి. సో ఇప్పుడు నా పొజిషన్ వచ్చేసరికి 4946 అయితే ఉందన్నమాట, చూద్దాం. సో మ్యాక్సిమం నేను అయితే ట్రై చేస్తాను ఈరోజు
నైట్ 2:30 or 4 వరకు అయితే ట్రై చేస్తాను అనమాట. సో మీరైతే కొద్ది సపోర్ట్ అయితే నన్ను ఇవ్వండి అన్న. మీరు చేస్తున్న ఏం లేదు, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ కుదిరితే ఒక 5 మినిట్స్ వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోద్దా. ప్రతి ఒక్కరైతే ఈ తప్పు చేస్తానమాట. సో చాలా మంది నోటిఫికేషన్ అయితే వెళ్ళట్లేదు, ప్రతి ఒక్కరైతే బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఓకే ఓకే, పవన్ బ్రో దగ్గర అయితే 8 అయితే ఉన్నాడు. ఓకే, పైన అయితే సౌండ్ అయితే వస్తుంది. సో వీడిని కొట్టడం పెద్ద కష్టమేం కాదు. ఓకే, బయటకు వస్తాడుగా, జోన్ వస్తుంది, జోన్ వస్తే బయటకు వస్తే అప్పుడైతే వేసేద్దాం. అరే మావ రా మావ రా రా రా, అరే జల్దీ ఆవరే, అరే మావ ఇడు రావట్లేదు, ఇడు రావట్లేదు, ఏమైందిరా మచ్చా, మచ్చా రా మచ్చా బయటికి రా, అరే యార్ వీడు రావట్లేదు. వీడు నాకు తెలిసి వీడు ఇంట్రోవర్ట్ టైప్ అనమాట, లైక్ అంటే మన టైపే. సో ఏంటంటే ఇంట్లో లోపల నుంచి బయటికి రా, వీడు కూడా అలాగే ఉన్నాడు. తమ్ముడు తమ్ముడు ఏం పర్లేదు తమ్ముడు, బయట అమ్మాయిలు ఎవరు లేరు రా, సిగ్గుపడకరా మామా. నేను కూడా అంతేనా యార్, ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా కానీ సిగ్గు అనమాట, సోలో ఇంట్రోవర్ట్ కదా మనం. ఓకే ఓకే, తమ్ముడు సిగ్గుపడుతున్నాడు. తమ్ముడు అయితే ఇప్పుడు మనం పెళ్లికి తీసుకెళ్దాం. తమ్ముడు రా తమ్ముడు పెళ్లికి వెళ్దాం రా, పెళ్లికి 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 రా, మీ ఫ్రెండ్ పెళ్లికి రా. పైన ఏం చేస్తున్నామో, ఆ పెళ్లి చూపిలా జరుగుతుంది పైన. ఈ డాష్గా అంతసేపు మా వాడిని వేసేసాడు అన్న, లూడ్ చూడండి ఎంత లూడ్ చేశాడు. బాబా బాబా మస్తు లూడ్ చేసినారా భయ్ నువ్వు. ఓకే ఓకే చలో, నా మొత్తానికైతే 8 kills అయితే వచ్చినాయి. ఓకే పర్లేదు, ఇదే పింగ్ ఉంటే ఇంకో 4 kills ఎక్కువ కొట్టేవాళ్ళము, ఇంకో 4 kills వెనకాల వేసుకునే వాళ్ళం, ఇంకో 4 రాళ్ళు వెనకాల వేసుకునే వాళ్ళము. అరే యార్ చలో చలో చలో, మన దగ్గర అయితే ఎక్కువ మెడికేట్స్ ఉన్నాయి కాబట్టి పర్లేదు, మనకు 10 HP పోయిన. అరే 7 ఇంకొకడు. ఓకే అది మన ల్యాండ్ మేనా, చా 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 ల్యాండ్ మ్యాన్ నాకు రెడ్గా కనిపించేపాటికి 8 అనుకున్నా. ఏం చేద్దాం, ర్యాంక్ పుష్ చేసి చేసి కూడా కళ్ళు కూడా దుబ్బెట్టున్నాయి. సో నెక్స్ట్ సీజన్ నుంచి కొద్ది క్యారెట్లు అయితే గట్టిగా తీసుకొని ర్యాంక్ పుష్ అయితే చేద్దాం. అండ్ మీకేమైనా ర్యాంక్ పుష్ టిప్స్ అండ్ ట్రిక్స్ తెలిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి. నాకు తెలిసి క్యారెట్స్ ఒకటి, బ్లూరే ప్రొటెక్టెడ్ గ్లాసెస్ ఇవి అయితే యూజ్ చేసి పుష్ చేయాలనుకుంటా. ఏ తమ్ముడు తమ్ముడు తమ్ముడు, అరే ఇడింది, ఏ నువ్వేమన్నా ఐరన్ మ్యానా, నీకు బైక్ గుద్దితే కూడా ఏం కదా, కానీ బుల్లెట్కి అయితే నువ్వు సావాల్సిందేమో. ఏ ఐరన్ మ్యాన్ అయినా సరే బుల్లెట్ బుల్లెట్ దిగితే సావాల్సిందే ఇక్కడ. ఆ బుల్లెట్ బాబ్జీ ఇక్కడ ఏమనుకున్నావు, గజవాడ బుల్లెట్ బాబ్జీ మామా. సో మొత్తానికైతే వీడైతే కిల్ అయితే చేసేస్తాం, ప్యూర్ రెడ్ అయితే పడింది అండ్ మ్యాగ్ అయితే బాగా పడుతున్నాను. అండ్ ఇంకోటి వ్యాపారం, మీకు గన్ స్కిన్స్ అన్ని బాగానే పడుతున్నాయి. ఒక్క జమ్మన్ రేటెడ్ సౌండ్ ఏదైతే డబుల్ రేట్ ఆఫ్ ఆర్ గన్ స్కిన్ ఉంటుంది, దాని పేరు మర్చిపోయానన్నా, దాని పేరు మర్చిపోయానే, సడన్గా పేరు మర్చిపోయానన్నా. కానీ అది మాత్రం వేరే లెవెల్ హెడ్ షాట్స్ అయితే పడుతున్నాయి, అంటే ప్యూర్ రెడ్ షాట్, 2 బుల్లెట్ తగ్గితే చచ్చిపోతున్నాడు అనమాట. అదొకటి వితౌట్ స్కిన్, సో ఈ రెండే యూజ్ చేయండి. అండ్ విత్ స్కిన్లో ఇంక ఏది కూడా యూజ్ చేయకండి. సో ఏదో డబుల్ రేట్ ఆఫ్ ఆర్ గన్ స్కిన్ ఉంటుంది. సో అంటే ఈవెంట్ టైప్ది కాకుండా లైక్ అది వెపన్ రాయిలో ఏదో వచ్చిందన్న, లైక్ పింక్ కలర్లో ఉంటుంది. సో అదైతే యూజ్ చేయండి. సో మ్యాక్సిమం డ్రాక్ వేకే అండ్ స్కార్. ఓకే ఓకే, ఇంకొక ఎనిమిది అయితే ఉన్నాడు. అరే పవన్ బ్రో అయితే చెప్పా పెట్టుకుని అయితే కాల్ చేస్తున్నాడు, కిల్ చోర్ అనమాట పవన్ బ్రో. సో ఓకే, మొత్తానికైతే మనం అయితే బుయ్య అయితే కొట్టేసాం అండ్ ఈ 999+ హార్డ్ లాబీ. సో అక్కడ చూసుకోవచ్చు వాళ్ళు అయితే ఆఫ్లైన్ అయిపోయారు, ఆ కొండ దగ్గర అయితే నాకు ఉష్పటాక అయితే అయిపోతాను అనిపించింది. సో ఎనీవే, సో మొత్తానికైతే మనం అయితే బుయ్య కొట్టేసాం. వీడియో నచ్చింది అనుకున్నాం, ప్రతి ఒక్కరైతే లైక్ కొట్టేసారని అండ్ లైక్స్ వద్దేనో. ఓకే లైక్స్ అయితే 6 వచ్చినాయి అండ్ మళ్ళీ మంచి వీడియో కలుగుతాం. అంటే దాన్ని టేక్ కేర్, బాయ్ బాయ్ అన్న. సో మన ఫ్రీ ఫైర్ అయితే వచ్చేసింది.